వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. ముందుగా ప్రేక్షకులందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. వార్తలు ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బాన్స్వాడ నియోజకవర్గ అభివృద్ధికి 100 కోట్లు ప్రత్యేక అభివృద్ధి నిధులు. పెద్ద మొత్తంలో నిధులు విడుదల చేసిన సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపిన స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి. నిజామాబాద్ జిల్లాలో వెటర్నరీ కాలేజ్ ఏర్పాటు చేయడం అభినందనీయం. సీఎం కేసీఆర్ కు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపిన మంత్రి ప్రశాంత్ రెడ్డి. ఉమ్మడి జిల్లాలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం. నగరంలో పలు ఆధ్యాత్మిక సంఘాల ఆధ్వర్యంలో యోగా డే నిర్వహించిన సంస్థలు. శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే యోగా ఎంతో అవసరం. నిరంతర యోగా సాధనతో ఎన్నో లాభాలు. కేసిక్స్ స్పెషల్ ఫోకస్. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ కు ఘన నివాళులు. ఉమ్మడి జిల్లాలో ఆచార్య జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసిన ప్రజా ప్రతినిధులు. నగరంలో ఆచార్య జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన మేయర్ నీతూ కిరణ్, నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు. సీఎం కేసీఆర్ హయాంలో నగరం ఎంతో అభివృద్ధి చెందింది. అరసపల్లి బైపాస్ సెంటర్ మీడియా ప్లాంటేషన్ పనులను పరిశీలించిన అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా. వెటర్నరీ కళాశాల జిల్లాలో ఏర్పాటు చేయడం అభినందనీయం. నగరంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన టీఆర్ఎస్ జిల్లాధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, పాల్గొన్న నోడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి తదితరులు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటండి, భావితరాలకు మంచి వాతావరణాన్ని కానుకగా ఇవ్వండి. గ్రీన్ ఛాలెంజ్లో భాగంగా హైదరాబాద్లోని తన నివాసంలో మొక్క నాటిన పియూసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. కరోనా నుంచి ప్రజలను కాపాడుతున్న ఆరోగ్య సిబ్బంది సేవలు మరువలేనివి. న్యాయ సేవా సదన్లో ఆరోగ్య సిబ్బందిని ఘనంగా సన్మానించిన న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ కె సాయి రమాదేవి. బాన్స్వాడ నియోజకవర్గ పరిధిలోని అభివృద్ధి పథకాల కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులను విడుదల చేసిందని రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. బాన్స్వాడలో సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ బాన్స్వాడ నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నిధులు విడుదల చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. బాన్స్వాడ నియోజకవర్గ పరిధిలోని ఇల్లు లేని పేదలందరికీ సొంత ఇంటి కలను నెరవేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మరో 5,000 ఇళ్లు మంజూరు చేసిందని, గతంలో మంజూరు అయి నిర్మాణంలో ఉన్న 5,000 ఇళ్లతో కలిపి బాన్స్వాడ నియోజకవర్గానికి ఇప్పటివరకు మొత్తం 10,000 ఇళ్లు మంజూరయ్యాయన్నారు. బీర్కూర్ మండలం తిమ్మపూర్ గ్రామ పరిధిలోని తెలంగాణ తిరుమల దేవస్థానం అభివృద్ధికి మరో 10 కోట్లు మంజూరు చేశారన్నారు. నియోజకవర్గ పరిధిలోని అభివృద్ధి పనులకు ప్రత్యేక అభివృద్ధి నిధులు ఎస్డిఎఫ్ కింద 100 కోట్లు ప్రత్యేకంగా మంజూరయ్యాయని తెలిపారు. కొడిచెర్ల ఎత్తిపోతల పథకం పూర్తి చేయడానికి అదనంగా మరో 6 కోట్ల రూపాయలు మంజూరయ్యాయన్నారు. హజీపూర్ మత్తడివాగు చెరువు కాలువల మరమ్మతులు, లైనింగ్ కోసం 2.73 కోట్ల రూపాయలు మంజూరయ్యాయన్నారు. జాకూర చెందూరు ఎత్తిపోతల పథకాల నిర్మాణానికి 106 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని తెలిపారు. సిద్ధాపూర్ చెరువును 0.5 టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్గా అభివృద్ధి చేయడానికి 72.50 కోట్లు మంజూరయ్యాయన్నారు. మంజీర నదిపై కోటగిరి మండలం సుంకిని కొడచెర్ల గ్రామాల వద్ద నూతన చెక్డ్యాంల నిర్మాణానికి 30 కోట్ల రూపాయలు మరియు 67 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని తెలిపారు.
ఈ పనులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అంగీకారంతో పాటుగా అనుమతుల జీవోలను విడుదల చేసిందన్నారు. వీటితో పాటుగా నిన్న కామారెడ్డిలో జరిగిన సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బాన్స్వాడ పట్టణాభివృద్ధి కోసం మున్సిపాలిటీకి ప్రత్యేకంగా 25 కోట్లను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారన్నారు. ఈ పనులు పూర్తయితే నియోజకవర్గ పరిధిలోని మొత్తం సాగు భూములకు సాగునీరు అందుతుందన్నారు. నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణం, అంగన్వాడీ భవనాలు, జనరల్ ఫంక్షన్ హాల్స్, కమ్యూనిటీ భవనాల నిర్మాణంతో పాటుగా నిర్మాణంలోని ఇతర అభివృద్ధి పనులు పూర్తవుతాయన్నారు. నిజామాబాద్లో వెటర్నరీ మెడికల్ కాలేజీ మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఉమ్మడి జిల్లా ప్రజల తరపున మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్స్వాడ పట్టణాలకు ప్రత్యేక అదనపు నిధులు మంజూరు చేయడం ఆనందంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన అనంతరం వారికి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ధన్యవాదాలు తెలుపుతూ నిజామాబాద్లో వెటర్నరీ మెడికల్ కాలేజ్ మంజూరు ఇచ్చినందుకు నిజామాబాద్ జిల్లా ప్రజల పక్షాన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కామారెడ్డి పట్టణానికి 50 కోట్ల రూపాయలు, ఎల్లారెడ్డి మున్సిపాలిటీకి 25 కోట్ల రూపాయలు, బాన్స్వాడ మున్సిపాలిటీకి 25 కోట్ల రూపాయల చొప్పున అడిగిన వెంటనే మంజూరు చేసి మరోసారి వారి దాతృత్వాన్ని, కామారెడ్డి ప్రజల మీద ఉన్న ప్రేమను ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సందర్భంగా చాటుకున్నారన్నారు. జిల్లాలోని 525 గ్రామ పంచాయతీలకు గాను ఒక్కో గ్రామ పంచాయతీకి 10 లక్షలు అదనంగా నిధులు మంజూరీ చేసి పల్లెల పట్ల ఆయనకున్న ఆప్యాయతను చూపించారన్నారు. పట్టణాలు పల్లెల అభివృద్ధి కోసం పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి కింద నెల నెల ప్రభుత్వ ప్రత్యేక నిధులు వస్తున్నా కామారెడ్డి, బాన్స్వాడ, ఎల్లారెడ్డి పట్టణాలకు జిల్లాలోని 525 గ్రామ పంచాయతీలకు అదనంగా నిధులు మంజూరీ చేసి కామారెడ్డి జిల్లా అభివృద్ధి కోసం వారు తీసుకున్న నిర్ణయం ముఖ్యమంత్రి కేసీఆర్కు జిల్లా ప్రజల పట్ల ఉన్న అపర ప్రేమను, ఇష్టాన్ని తెలియజేస్తుందన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ ప్రత్యేక నిధులు అర్థవంతంగా పల్లెలు, పట్టణాల అభివృద్ధి కోసం వినియోగించాలని కోరుతున్నానని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. జాతీయ రహదారుల వెంట సుమారు 75,000 మొక్కలు పెట్టాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అధికారులకు తెలిపారు. సోమవారం బైపాస్ రోడ్లో గల కొత్త కలెక్టరేట్ నుండి డిచ్పల్లి, ఇందల్వాయి మండలం, చాంద్రాన్పల్లి, NH-44 వెంట అవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా మొక్కలు నాటి హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇందల్వాయి మండలం చాంద్రాన్పల్లి గ్రామం నిజామాబాద్ బార్డర్ నుండి సుమారు 3 నుండి 5 వరుసల వరకు వచ్చే విధంగా మంచి మొక్కలు నాటి ట్రీ గార్డులు కర్ర ఉండే విధంగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జాతీయ రహదారులు 44-63 వెంబడి 75,000 మొక్కలు నాటడానికి అవసరమైన గుంతలు తవ్వి ఉంచాలన్నారు. ఈ వారం చివరి నాటికి మొక్కలు పెట్టే విధంగా ప్లాన్ చేయడం జరిగిందన్నారు. ప్రతి 400 మొక్కలకు ఒక వాచర్ ఇవ్వబోతున్నామని, గ్రామ పంచాయతీ మెయింటైన్ చేసే విధంగా ప్రతి గ్రామ పంచాయతీకి 400 మొక్కలకు నెలలో సుమారు యావరేజ్గా 3 ట్యాంకర్ల నీళ్లు ఇచ్చే విధంగా, ప్రతి ట్యాంకర్కు 750 రూపాయలు ఖర్చు చేసే విధంగా చూడాలని, ప్రతి గ్రామ పంచాయతీ సర్పంచ్, పాలకవర్గం అందరూ నాటిన మొక్కను సంరక్షించాలన్నారు. 1-2 సంవత్సరాల్లో జాతీయ రహదారిపై వెళుతూ ఉంటే ఎంత బ్యూటిఫుల్గా మొక్కలు ఉన్నాయో అన్న ఫీలింగ్ రావాలని, తప్పకుండా గ్రామ పంచాయతీ మరియు గ్రామ ప్రజలందరూ మొక్కలను బతికించే విధంగా చూడాలన్నారు. వీటితో పాటు తదుపరి R&B రోడ్డు, నేషనల్ హైవే రోడ్స్ వచ్చే వారం నాటే విధంగా ప్లాన్ చేస్తున్నామన్నారు. నాటిన ప్రతి మొక్క గ్రామస్తులు ఎక్కడ నాటుతున్నామో ఆ ఏరియా ప్రజలందరూ కూడా నాటిన ప్రతి మొక్కను సంరక్షించుకోవాలని తెలిపారు.
డిచ్పల్లి జాతీయ రహదారి పక్కన గల హైలాండ్లో మొక్కలు బ్యూటిఫుల్గా ఉండే విధంగా నాటాలని అధికారులకు ఆదేశించారు. అంతకుముందు బైపాస్ రహదారి సమీపంలో సమీకృత కలెక్టరేట్ను సందర్శించారు. ఈ సందర్భంగా ప్లాంటేషన్ అయిన రోజు నుండి మొక్కలకు నీళ్లు పోయాలని, అందుకు కావలసిన ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ప్రతి మొక్కను కాపాడాలని, మొక్కకు మొక్కకు మధ్యలో గ్యాప్ ఫిలప్ చేయాలన్నారు. హరితహారంలో భాగంగా మనం ఈరోజు నేషనల్ హైవే పక్కన ఎవెన్యూ ప్లాంటేషన్ స్టార్ట్ చేసుకున్నాము. ఇంకా ఫస్ట్ ఇందలవాయి నుంచి, ఇందరాయిలో ఉన్న చంద్రాయనపల్లి విలేజ్ నుంచి మనం బార్డర్ నుంచి ఇక్కడ స్టార్ట్ చేసుకున్నాం. సుమారుగా 3 నుంచి 5 వరుసలు వచ్చేటట్టుగా, అది కూడా టాల్ ప్లాంట్స్, 8 నుంచి 10 ఫీట్ హైట్ ఉన్న ప్లాంట్స్ మనం స్పెషల్గా పర్చేజ్ చేసి, మనం మొక్క పెట్టేటప్పుడే మంచి మొక్క, దానికి ట్రీ గార్డ్, దానికి కర్ర అన్నీ కూడా ఉండేటట్టుగా చూసుకుంటూ ఈ యొక్క మొక్కలు పెట్టేట్టుగా ప్లాన్ చేసుకుంటున్నాం. సుమారుగా నేషనల్ హైవేకు మనకు 2 నేషనల్ హైవే అంటే 63+44కు 75,000 మొక్కలు నాటే విధంగా ఇప్పటికీ పిట్స్ తవ్వి ఉన్నాం. సో ఈ నెక్స్ట్ 3-4 డేస్లో లేదా ఈ వీక్ చివరి నాటికి అంటే వీకెండ్ నాటికి తప్పకుండా ఈ మొక్కలను కూడా పెట్టే విధంగా ప్లాన్ చేసుకుంటున్నాం. మొక్కలను పెట్టడమే కాకుండా ప్రతి 400 మొక్కకు ఒక వాచర్ను కూడా ఇవ్వబోతున్నాము. గ్రామ పంచాయతీ మెయింటైన్ చేసే విధంగా కలెక్టర్ వెంబడి డిఎఫ్ఓ సునీల్, మున్సిపల్ కమిషనర్ జితేష్ వి పాటిల్, ఆర్ఎన్బిఎస్సి రాజేశ్వర్ రెడ్డి, డిఆర్డిఓ చందర్ నాయక్, స్పెషల్ ఆఫీసర్ ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు. కరోనా మహమ్మారి నుండి ప్రజలను కాపాడుతున్న ఆరోగ్య సిబ్బందితోనే ఆరోగ్య రక్షణ లభిస్తుందని జిల్లా జడ్జి, న్యాయ సేవాధికారి సంస్థ చైర్పర్సన్ సాయిరమాదేవి అన్నారు. గత 2 రోజులుగా కోవిడ్ వ్యాక్సినేషన్ నిర్వహించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ డాక్టర్లు, ఆరోగ్య కార్యకర్తలకు న్యాయ సేవా సదన్లో సోమవారం ఘనంగా సత్కరించి మెమంటోలను జిల్లా జడ్జి ప్రదానం చేసి మాట్లాడారు. జిల్లా కలెక్టర్, డిఎంహెచ్ఓ, ప్రభుత్వ ఆసుపత్రి పర్యవేక్షకురాలు, ప్రభుత్వ డాక్టర్లు సంపూర్ణ సహాయ సహకారాలు అందించి న్యాయమూర్తులకు, న్యాయవాదులకు, కోర్టు సిబ్బందికి పూర్తి స్థాయిలో కోవిడ్ వ్యాక్సినేషన్ అందజేశారని జిల్లా జడ్జి తెలిపారు. అన్లాక్లో ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించి జిల్లా అభివృద్ధికి సహకరించాలని ఆమె కోరారు. అన్లాక్ సమయంలో మనల్ని మనం లాక్ చేసుకుంటే దానంతటా అదే కరోనా లాక్ అవుతుందని, సమాజం కరోనా ముందునాటి పరిస్థితులు తిరిగి వస్తాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ జగన్నాథం, విక్రమ్ బార్ అధ్యక్షుడు రాజారెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎర్రం విఘ్నేష్, న్యాయవాదులు రాజ్ కుమార్ సుబేదార్, జగన్ గౌడ్, రవిప్రసాద్, బిట్ల రవి, ఆశానారాయణ, డాక్టర్లు అరవింద్, అనిత తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రొఫెసర్ జయశంకర్ కృషి ఎనలేనిదని, తెలంగాణ తొలి మలిదశ పోరాటంలో ప్రజలను ఏకం చేసిన మహనీయుడని మేయర్ నీతూ కిరణ్ పేర్కొన్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా నగరంలోని కంఠేశ్వర్లో గల విగ్రహానికి నగర మేయర్ నీతూ కిరణ్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రొఫెసర్ జయశంకర్ కృషి ఎనలేనిదని, తెలంగాణ తొలి మలి పోరాటంలో పాల్గొని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను వివరించి ప్రజలను ఏకం చేసిన గొప్ప వ్యక్తిని, తెలంగాణ సమాజం ఉన్నంతకాలం ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటుందని తెలిపారు. అదే ఉచ్ఛ్వాస నిశ్వాస క్రియలుగా ఎల్లప్పుడూ సదా పన్నా కూర్చున్నా తిన్నా ఏ పని చేసినా కూడా తెలంగాణ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి ఆలోచించిన గొప్ప వ్యక్తి, తొలిమలి ఉద్యమాలలో కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినటువంటి గొప్ప ధీరోదాత్తుడైనటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు కంఠేశ్వర్లో ఉన్నటువంటి ఆయన విగ్రహానికి నేను, అలాగే టిఆర్ఎస్ నాయకులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి పూలమాల వేసి ఆయనకు జోహార్లు తెలపడం జరిగింది. ప్రజావాణి కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. పెద్ద ఎత్తున బాధితులు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి తరలివచ్చి ఉన్నతాధికారులతో తమ తమ సమస్యలను విన్నవించారు. నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించినటువంటి ప్రజావాణి కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి బాధితులు వచ్చి తమ తమ సమస్యలు విన్నవించారు. నవిపేట మండలంలోని తుంగిని గ్రామంలో గల తన సొంత వ్యవసాయ పట్టా భూమి సర్వే నంబర్ 262/A/P4/262/E16 గుంటల విస్తీర్ణం గల భూమిలో గత 2 రోజుల క్రితం దత్తు, గంగాధర్ అనే వ్యక్తులు మా భూమికి చెందిన ఫెన్సింగ్ను తొలగించారని, వారిపై చర్య తీసుకుని సర్వే చేసి భూమి సరిహద్దులు చూపించాలని బాధితుడు రెడ్డి శ్రీనివాస్ ప్రజావాణి ద్వారా కలెక్టర్కు సమర్పించిన ఫిర్యాదులో తెలిపారు. సన్న వీరరాజు, రెసిడెన్స్ ఆఫ్ తుంగిని. తుంగిని గ్రామంలో మాది, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరిది కలిపి 16 ఎకరాల 15 గుంటలు భూమి ఉండే. ఈ భూమిని కొందరు అక్రమంగా దత్తు మామూలు పోషెట్టి
गंगाधर वीलू अक्रमशिंग पोल चुट पे तोग दौर्जन्य पोल में प्रवेश विना वे प्रयत्न तोलीदश मलिदश उद्यमा भावजाल व्याप्ति की एनले कृषि ने दारपोस महनी आचार्य जयशंकर नूडा चैर्मन प्रभाकर रेड्डी को తెలంగాణ స్ఫూర్తి ప్రదాత ప్రొఫెసర్ ఆచార్య జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ ప్రభాకర్ రెడ్డి నగరంలోని కంఠేశ్వర్ చౌరస్తాలో జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ తొలి మలి దశ ఉద్యమాల్లో తెలంగాణ భావజాల వ్యాప్తికి తన జీవితాన్ని దారపోశారు జయశంకర్ సార్ అని అన్నారు. ఆయన అడుగుజాడల్లో తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతూ ఆయన ఆశయాలు ఆకాంక్షల అమలుకు సీఎం కేసీఆర్ కంకణ బద్దులయ్యారన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సుమనారెడ్డి, విశాలిని రెడ్డి, ఎనగందుల మురళి, నూడా డైరెక్టర్ అక్తర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ భావజాల ప్రాప్తిని తగిల్చిన గొప్ప సిద్ధాంతకర్త మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తూ మరి ఏదైతే తన ఆశయ సాధనను తెలంగాణ కోసం ప్రతి ఒక్కరు తన ఆశయాలను సాధించే దిశగా మనం ముందుకు వేయాలని చెప్పి మరి ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన మరి తెలంగాణ అన్ని విధాలుగా బంగారు దిశగా అడుగులు వేస్తూ ఉన్నది. మనం నిన్ననే చూసినాం మన నిజామాబాద్ జిల్లాకు కూడా ఒక వెటర్నరీ హాస్పిటల్ కూడా మంజూరు కావడం జరిగింది. ఈ సందర్భంగా కేసీఆర్ గారికి ఉద్దంతాలు తెలుపుకుంటూ మరొకసారి ప్రొఫెసర్ జయశంకర్ మాట్లాడిన సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తూ జై హింద్ జై తెలంగాణ. మన జిల్లాకు సీఎం కేసీఆర్ వెటర్నరీ కళాశాల మంజూరు చేయడం అదృష్టంగా భావిస్తున్నామని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి అన్నారు. ఈ కళాశాలను నిజామాబాద్లో ఏర్పాటు చేయడానికి ఎమ్మెల్సీ కవిత కృషి ఎంతో ఉందని ఆయన కొనియాడారు. నగరంలోని ధర్నా చౌక్ ప్రాంతంలో తెరాస పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు ఈగ గంగారెడ్డి అధ్యక్షతన కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఈగ గంగారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నాయకత్వంలో మన జిల్లాకు పశు వైద్య కళాశాలను మంజూరు చేయడం అనేది ప్రజల అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఈ కళాశాలను మన నిజామాబాద్కు తీసుకురావడం వెనక ఎమ్మెల్సీ కవిత కృషి కూడా ఎంతగానో ఉందని కొనియాడారు. మన జిల్లా రైతాంగానికి సంబంధించిన పశువుల వైద్యం విషయంలో రోగాల బారిన పడకుండా అందుబాటులోకి వస్తున్న ఈ కళాశాల ద్వారా సత్వరమే వాటికి వైద్యం అందించవచ్చని, తద్వారా రైతులు లాభం పొందడానికి ఇప్పటి నుండి పశువులకు సంబంధించి వాటి వైద్యం విషయంలో ఏ లోటు ఉండదన్నారు. రాష్ట్ర గౌరవనీయులు పూజ్యులు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో నిజామాబాద్ జిల్లాకు మరి నిన్ననే వెటర్నరీ కాలేజ్ అంటే జిల్లాలో పశువులకు సంబంధించిన జంతువులకు సంబంధించిన కాలేజీని నిజామాబాద్కు మంజూరు చేయడం అనేది నిజామాబాద్ జిల్లా ప్రజల అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమంలో నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, కేసీఆర్ సేవాదళ అధ్యక్షులు రమణారావు, వైఎస్ ఎంపీ సాయిరెడ్డి, చందూర్ మండల్ ఎక్స్ జెడ్పీటీసీ గోపాల్, మాక్లూర్ మండల్ సూదం రవిచందర్, తెరాస పార్టీ ఉపాధ్యక్షులు నూడా డైరెక్టర్లు రాజేంద్ర ప్రసాద్, అక్తర్ ఖాన్ ఎక్స్ కార్పొరేటర్, ఎనగందుల మురళి, లక్కం రెడ్డి ఎక్స్ కౌన్సిలర్, సాయికుమార్ ఎక్స్ కౌన్సిలర్, తెలంగాణ శంకర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కలికి చెరువు కట్ట మరమ్మత్తు పనులు వేగంగా చేయడం పట్ల స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సంతృప్తిని వ్యక్తం చేశారు. బాన్స్వాడ పట్టణ పరిధిలోని కల్కి చెరువు కట్ట మరమ్మత్తు పనులను అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. మరమ్మత్తు పనులు నాణ్యతతో శాశ్వత ప్రాతిపదికన జరగాలని సూచించారు. పనులు వేగంగా జరగడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. పనులు త్వరితగతిన పూర్తి చేసి చెరువును తిరిగి నీటితో నింపి అనుకున్న సమయం ప్రకారం రైతులకు సాగునీటిని విడుదల చేస్తామని రైతులకు తెలిపారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, భవిష్యత్తు తరాలకు కానుకగా ఇవ్వాలని పియూసీ చైర్మన్ ఆర్మురెమ్మెల్యే జీవన్ రెడ్డి కోరారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా పియూసీ చైర్మన్ ఆర్మురెమ్మెల్యే జీవన్ రెడ్డి మొక్కను నాటారు. హైదరాబాద్ లోని ఆయన ఇంటి పరిసరాల్లో మొక్కలు నాటి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి భవిష్యత్తు తరాలకు కానుకగా ఇవ్వాలని కోరారు. డొంకేశ్వర్ గ్రామంలో తన సోదరి నూతన గృహ ప్రవేశ వేడుకలకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హాజరై సోదరికి శుభాకాంక్షలు తెలిపారు. నందిపేటకు వచ్చిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు ఘన స్వాగతం పలికారు. అనంతరం సోదరి గృహ ప్రవేశ వేడుకల్లో కుటుంబీకులతో ముచ్చటించి అనంతరం ఏర్పాటు చేసిన విందులో పాల్గొన్నారు. అలాగే పలువురు టీఆర్ఎస్ నాయకులతో మాట్లాడుతూ అభివృద్ధి ఏ విధంగా కొనసాగుతుంది, సంక్షేమ పథకాలు ఎలా చేరుతున్నాయి అన్న విషయాలను ప్రజాప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు నాయకులు పాల్గొన్నారు.
నందిపేట రావడం వారికి వివేకానంద చౌరస్తా వద్ద మా సర్పంచులందరము ఘన స్వాగతము శాలోతుని కప్పి ఘన స్వాగతం చేసాం మా గ్రామంలో ఉన్నటువంటి ముడి గోపురాల గురించి అభివృద్ధి కార్యక్రమాలకు మేము వివరించడం జరిగింది దానికి స్పందించి అభివృద్ధి కార్యక్రమాలు ఏ ఇస్తున్నాయో దానికి సానుకూలంగా వారు కూడా దాన్ని హామీ ఇవ్వడం జరిగింది ఇంకా కొన్ని గ్రామాల్లో మన టెంపుల్స్ కూడా చెప్పడాల్సిన అవసరం ఉంది కాబట్టి దాన్ని మేము అడగడం జరిగింది ఆయన కూడా సానుకూల స్పందించారు మాకు ఆయన యొక్క హామీ ఇవ్వడం జరిగింది ఈ హామీ సందర్భంగా మేమందరం కొంతమందరం ప్రత్యేకంగా ఆయన ధన్యవాదాలు తెలుపుతాం ప్రపంచానికే యోగా ప్రాముఖ్యతను తెలియజేసి ఆరోగ్యవంతమైన ఆనందమయమైన జీవితాన్ని అందించిన ఘనత భారతదేశానికే చెందుతుందని యోగా గురువు బొడ్డు భూమయ్య పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలోని ప్రముఖ యోగా గురువు బొడ్డు భీమయ్యను రోటరీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షుడు విద్యా ప్రవీణ్ పవార్ మాట్లాడుతూ ప్రపంచానికే యోగా యొక్క ప్రాముఖ్యతను తెలియజేసి ఆరోగ్యవంతమైన ఆనందమయ జీవితాన్ని అందించిన ఘనత మన భారతదేశానికే చెందుతుందని నిజామాబాద్ జిల్లాలోని ప్రజలకు యోగాతో ఆరోగ్యాన్ని ప్రసాదించిన యోగా గురువులను సన్మానించడం తమ అదృష్టమని తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ సభ్యులు గోనె శ్రీధర్, కాందేశ్ సత్యం, భార్గవి, గంగుల వేణు, స్కాలర్స్ వేణు తదితరులు పాల్గొన్నారు. అర్బన్ ఎమ్మెల్యే బిగాల సహకారంతో నగరంలో అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నామని మేయర్ నీతు కిరణ్ పేర్కొన్నారు. నగరంలోని 45వ డివిజన్ శ్రీనగర్లో కార్పొరేటర్ ఆకుల హేమలత శ్రీనివాస్తో కలిసి మేయర్ నీతు కిరణ్ సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ నీతు కిరణ్ మాట్లాడుతూ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా చొరవతో నగరంలోని రోడ్లను అభివృద్ధి చేస్తున్నామన్నారు. నగరాన్ని అన్ని విధాల సుందరీకరిస్తున్నామన్నారు. మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు మొత్తం దేశంలోనే ప్రతి చోట కూడా ప్రతి రాష్ట్రంలో కూడా చెప్పుకునే విధంగా ఎంతో గొప్పగా ఉన్నాయి. మరి మన నిజామాబాద్ నగరంలో చూసుకుంటే మన అర్బన్ ఎమ్మెల్యే గణేష్ అన్న గారి ఆధ్వర్యంలో మరి ఎంతో ప్రతి డివిజన్లోనూ కూడా అలాగే సుందరీకరణలో కూడా మన నిజామాబాద్ నగరం అభివృద్ధిలో దూసుకుపోతుంది. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. సెంటర్ మీడియన్ ప్లాంటేషన్ పనులను నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా పరిశీలించారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా అర్సపల్లి బైపాస్ నూతన సమీకృత కలెక్టరేట్కి వెళ్లే దారిలో జరుగుతున్న సెంటర్ మీడియన్ పనులను, డివైడర్ మధ్యలో నాటుతున్న డేట్ పామ్ చెట్లను పరిశీలించారు. సీఎం కేసీఆర్ హయాంలో అర్బన్ అభివృద్ధికి ఎన్నో నిధులు మంజూరయ్యాయన్నారు. నిజామాబాద్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే ధ్యేయమని పేర్కొన్నారు. నూతనంగా నిర్మించనున్న కల్కి చెరువు పనులు నాణ్యతతో నిర్మించాలని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సూచించారు. యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని కోరారు. బాన్స్వాడ పట్టణంలోని కల్కి చెరువు మినీ ట్యాంక్ బండ్లో నూతనంగా నిర్మించనున్న తెలంగాణ తల్లి విగ్రహం, బోటింగ్కు సంబంధించిన ప్లాట్ఫామ్ పనులను తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. అలాగే ఈ కార్యక్రమంలో తెరాస పార్టీ బాన్స్వాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోచారం సురేందర్రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రాజాగౌ, ఇరిగేషన్ డిఈ శ్రవణ్ కుమార్, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, జిల్లా రైతు అధ్యక్షులు అంజిరెడ్డి, వైస్ చైర్మన్ జుబేర్, ఏఎంసీ చైర్మన్ పాత బాలకృష్ణ, ఏఎంసీ వైస్ చైర్మన్ దాసరి శ్రీనివాస్, కోప్చన్ అలీముద్దీన్ బాబా, ప్యాక్స్ చైర్మన్ కృష్ణారెడ్డి, నాయకులు ఎజాజ్, బాడి శ్రీను, మోతిలాల్, హకీం తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ తన విద్యార్థి దశ నుండే పోరాటం ప్రారంభించారని విశ్వ బ్రాహ్మణ కుల పెద్దలు కొనియాడారు. వేల్పూర్ మండల కేంద్రంలో విశ్వ బ్రహ్మణ సంఘం ఆధ్వర్యంలో పచ్చల నడుకుడ విశ్వ బ్రహ్మణ సంఘం ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ 10వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మండల విశ్వ బ్రహ్మణ సంఘం అధ్యక్షులు బొమ్మన రాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ తన విద్యార్థి దశ నుండి పోరాటం ప్రారంభించారన్నారు. ఆయన ఆశయ సాధనతోనే ఈరోజు తెలంగాణను సాధించుకున్నామని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం జయశంకర్ సార్ ఆశయ సాధనలతో మన నీళ్లు, నిధులు, నియామకాలు అనే దృఢ సంకల్పంతో ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోతున్నారని గుర్తు చేశారు. ప్రతి ఒక్క విశ్వ బ్రాహ్మణులు జయశంకర్ ఆశయ సాధనలతో ముందుకు పోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్షులు బొమ్మెనరాజు, శ్రీపాద శ్రీధర్, దయాకర్ సురేష్, పచ్చల నడుకుడ గ్రామ శాఖ అధ్యక్షులు సాతేలి దత్తాత్రి, దశరథ్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. 18 ఏళ్లు పైబడిన వారందరికీ ఉచితంగా వ్యాక్సినేషన్ ఇస్తున్న ప్రధాని మోడీకి బీజేపీ జిల్లాధ్యక్షుడు బస్వా లక్ష్మీ నర్సయ్య ధన్యవాదాలు తెలిపారు. నిజామాబాద్ పట్టణంలోని న్యూ అంబేద్కర్ భవన్లో గల కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ను బీజేపీ జిల్లాధ్యక్షులు బస్వా లక్ష్మీ నర్సయ్య సందర్శించారు. అక్కడ అధికారులతో మాట్లాడి వ్యాక్సినేషన్ ఎలా జరుగుతుందో తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లాధ్యక్షులు బస్వా లక్ష్మీ నర్సయ్య మాట్లాడుతూ
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కృషి వల్ల దేశ ప్రజలందరికీ ఉచితంగా 18 సంవత్సరాలు పైబడిన వారందరికీ కూడా వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఎందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి నిజామాబాద్ జిల్లా ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోజు నుంచి 18 సంవత్సరాల వయసు గల వారందరికీ ఉచితంగా వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుందని కావున అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలన్నారు. ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వ్యాక్సినేషన్ ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. 18 సంవత్సరాల ప్రతి పౌరుడు కూడా వ్యాక్సినేషన్ ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలతో సంబంధం లేకుండా పూర్తి ఖర్చును కూడా కేంద్ర ప్రభుత్వమే భరించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. స్వదేశీ వ్యాక్సిన్నే కాకుండా ఈరోజు ఇతర దేశాల నుంచి కూడా వ్యాక్సిన్ తెప్పించి ఈరోజు ప్రజలందరికీ కూడా ఇచ్చే విధంగా ప్లానింగ్ చేయడం జరిగింది. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో ఉన్నందరికీ కూడా ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. చిట్టపూర్లోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో తెలంగాణ సిద్ధాంతకర్త ఉద్యమ స్ఫూర్తి ప్రదాత ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా మండల విద్యాధికారి రాజేశ్వర్ ఘన నివాళులు అర్పించారు. తెలంగాణ సిద్ధాంతకర్తగా ఉద్యమ స్ఫూర్తి ప్రదాతగా తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన ఆచార్య కొత్తపల్లి జయశంకర్ పదవ వర్ధంతిని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఆయన వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. అందులో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిట్టాపూర్లో మండల విద్యాశాఖాధికారి రాజేశ్వర్ మాట్లాడుతూ తెలంగాణ సిద్ధాంతకర్తగా ఉద్యమ స్ఫూర్తి ప్రదాతగా తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్కు ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ చేసిన నిరంతర కృషిని ఆయన కొనియాడారు. ఆయన దృఢ సంకల్పాన్ని తెలంగాణ రాష్ట్రం ఎప్పటికీ మర్చిపోదన్నారు. తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ పాత్ర మరవలేనిదని తెలంగాణ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే వ్యక్తి జయశంకర్ సారని అభివర్ణించారు. ఉద్యమకారుడి నుండి మహా ఉపాధ్యాయుడి దాకా ఆయన తెలంగాణకు దిక్చూచిగా నిలిచారని తెలంగాణ భావజాల వ్యాప్తికి జీవితాంతం కృషి చేసిన ప్రొఫెసర్ జయశంకర్ సేవలను తెలంగాణ ప్రజలు భవిష్యత్ తరాలు గుర్తుంచుకునే విధంగా వారి సంకల్ప బలం రాష్ట్ర సాధనకు చేసిన నిర్విరామ కృషి అంచలంచలుగా ఆశయ ఆలోచనలకు పదును పెడుతూ రాష్ట్ర సాధనకు ఆయుపట్టు అయినారన్నారు. అందరి హృదయాల్లో ఆయన చెరగని ముద్ర వేసి తెలంగాణ ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల నిర్వహణ కమిటీ అధ్యక్షుడు రామరాజు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆర్మూర్ పట్టణంలోని జిరాయత్ నగర్లో గల విద్యా హైస్కూల్ ఆవరణలో రక్షా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. ఆర్మూర్ ప్రాంతంలో యోగా గురువు, యోగా మాస్టర్ రాజేందర్ను రక్షా స్వచ్ఛంద సంస్థ సభ్యులు షాల్వా పూలమాలలతో మెమంటోతో ఘనంగా సన్మానించారు. అనంతరం యోగా గురువు రాజేందర్ ట్రాక్ సూట్ బహుమతిగా అందజేశారు. యోగా మాస్టర్ యోగా దినోత్సవం సందర్భంగా సంస్థ సభ్యులందరితో యోగా చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరోగ్యం ఎల్లవేళలా దృఢంగా ఉండాలంటే యోగా ఎంతో అవసరమని చెప్పారు. ఈ కార్యక్రమంలో రక్షా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు కాందే శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ పవార్, ఉపాధ్యక్షులు జిందం నరహరి, విద్యాగోపి, ఎస్జే శ్రీకాంత్, గోనె శ్రీధర్, తులసి పట్వారి, గంగాధర్, సత్య కాందేశ్, మీరా, శ్రావణ్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. సోమవారం పురస్కరించుకుని ఆర్మూర్ పట్టణంలోని నవనాథ సిద్ధుల గుట్టపై గల శివాలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. ఆర్మూర్ శివాలయంలో ఆర్మూర్ ఎస్హెచ్ఓ సాయిదేశ్వర్ కుటుంబ సమేతంగా అభిషేక కార్యక్రమాలను నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ కరోనా తొలగిపోవాలని నిత్యం పూజలు చేయడం జరుగుతుందని, ఆలయానికి వచ్చిన భక్తులు శానిటైజర్లు, మాస్కులు తప్పనిసరిగా తెచ్చుకోవాలని, లేకుంటే ఆలయానికి ఎలాంటి భక్తులను అనుమతులు ఇవ్వడం లేదని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ శేఖర్ రెడ్డి, సుమన్ గంగారెడ్డి, కిసాన్ చక్రవర్తి, రామగౌడ్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో టిఆర్ఎస్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆర్మూర్లో జయశంకర్ చిత్రపటానికి టీఆర్ఎస్ నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ మున్ను మరియు టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ప్రదాత అయిన ప్రొఫెసర్ జయశంకర్ అడుగుజాడల్లో నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నడుస్తున్నారని, బంగారు తెలంగాణను రూపొందించేందుకు సీఎం ఎల్లవేళలా కృషి చేస్తున్నారని చెప్పారు. ప్రొఫెసర్ జయశంకర్ ఆలోచన వల్లే నేడు తెలంగాణ సాధ్యపడిందని, నేడు యావత్ తెలంగాణ వని సంతోషంగా ఉందని చెప్పారు.
జయశంకర్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు, కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. కామరెడ్డి జిల్లా దోమకొండలోని చాముండేశ్వరి దేవి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని ఆలయ కమిటీ నూతన అధ్యక్షులు పాలకుర్తి శేఖర్ అన్నారు. దేవాదాయ శాఖ ఆధీనంలోకి వెళ్లిన అనంతరం మొట్టమొదటిసారిగా నూతన పాలక వర్గం ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రమాణ స్వీకారంలో ఆయన పాల్గొని భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. గ్రామ పెద్దలను పాటలకు అతీతంగా చాముండేశ్వరి ఆలయ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానన్నారు. తాను గత 3 పర్యాయాలు ఆలయ కమిటీ కోశాధికారిగా పనిచేసిన అనుభవం ఉందన్నారు. తనను చైర్మన్గా ఎంపిక చేసిన ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సోమయ్య, ఇన్స్పెక్టర్ కమల, సభ్యులు ఆశంశెట్టి రాజయ్య, చిట్యాల రాజిరెడ్డి, నవీన్ బాబాయి, శరశ్చంద్ర శర్మ, తీగల తిరుమల గౌడ్, కోట సదానంద, కుంచల శేఖర్, నాగరాజురెడ్డి, ఐరిని నరసయ్య, సర్పంచ్ అంజలి శ్రీనివాస్, ఉప సర్పంచ్ శ్రీకాంత్, ఎంపీటీసీలు కడారి రమేష్, శారద నాగరాజు, వార్డు సభ్యులు శ్రీనివాస్, కోప్షన్ షమ్మి తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండలం వాడి గ్రామానికి చెందిన అంకం కిషన్ కుటుంబాన్ని గ్రామ అభివృద్ధి కమిటీ బహిష్కరించింది. పూర్తి వివరాలు చూద్దాం. వేల్పూర్ మండలం వాడి గ్రామానికి చెందిన అంకం కిషన్ కుటుంబాన్ని గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు బహిష్కరించారని అంకం కిషన్ కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా అంకం వనమాల మాట్లాడుతూ, చేమ్గల్ శివార్లో భూమి అయినటువంటి నా మేనల్లుడు భూమిని కొన్నాడని, భూమిని చదును చేయడానికి ట్రాక్టర్ తీసుకురమ్మని ఫోన్ చేసి చెప్పడం వల్ల అక్కడికి నేను చేరుకున్నానని, వెళ్లినందుకు భూమికి సంబంధించిన గొడవ చేసి 520,000 రూపాయలు జరిమానా విధించారని, అదే కాకుండా తమపై దాడి చేసి గ్రామ బహిష్కరణ, కుల బహిష్కరణ చేశారని తెలిపారు. తమ కుటుంబానికి న్యాయం చేయాలని మీడియా ముందు కోరుకున్నారు. ట్రాక్టర్ తీసుకొని లేబల్ చేసి నుంచి ఆయనను పట్టుకొని బయకడ చేసేసి పొలం కడుకొని పొలం కూడా అంత నూకేసిండ్రు. మమ్మల్ని కింద ఎత్తేసిండ్రు. కింద పడ్డ ఇప్పుడు 1 సంవత్సరం అవుతున్నది. 520,000 ఫైన్ వేసి మాకు ఈశారం చేస్తే మాకు ఏది తెలియదు. ఊళ్ళో జరిగింది, మేము మాట్లాడుకుంటాం, ఊరితో మేము ఉంటాం అని చెప్పినందుకు మాత్రమే ఇలాంటి విచారణ లేకుండా మీకు ఫైన్ వేసిండ్రు. అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు అపూర్వ స్పందన లభించింది. సోమవారం నిజామాబాద్లో యోగా డే వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. 7వ యోగా దినోత్సవంలో భాగంగా సిటీ వాసులు యోగా దినోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చాలా సంస్థలు COVID-19 నిబంధనలకు అనుగుణంగా యోగా డే వేడుకలను నిర్వహించాయి. ఆధ్యాత్మిక సంస్థలు ప్రత్యేక యోగా తరగతులను ఆన్లైన్లో నిర్వహించారు. నగర వ్యాప్తంగా ఉన్న పార్కులు, బహిరంగ ప్రదేశాల్లో పలువురు యోగాసనాలతో దర్శనమిచ్చారు. యోగా దినోత్సవ వేడుకల ఫోటోలను, వీడియోలను పలువురు సోషల్ మీడియాలో షేర్ చేశారు. అనాదిగా భారతీయ జీవన విధానంలో అంతర్భాగమైన యోగా కొనసాగుతుంది. మానవ ఆరోగ్యానికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆరోగ్యం అంటే అందరూ శరీరానికి సంబంధించిందని అనుకుంటారు. కానీ నిజమైన ఆరోగ్యానికి మూలాలు మనస్సులో ఉంటాయి. మనస్సు నిర్మలంగా, నిశ్చలంగా ఉన్న చోట వ్యాధులకు ఆస్కారం చాలా తక్కువ. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటేనే మనం సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్టు. మనం రకరకాల వ్యాయామాలు చేయొచ్చు, పుష్టినిచ్చే ఆహారం తీసుకోవచ్చు, మందులు వేసుకోవచ్చు. ఎన్ని చేసినా ఇవన్నీ శరీరాన్ని తప్పించి మనసును తాకలేవు. మనసును కూడా స్పర్శించి శరీరాన్ని, మనస్సును బ్యాలెన్స్ చేసే శక్తి ఒక్క యోగాభ్యాసానికి మాత్రమే ఉంది. శరీరాన్ని, మనస్సును ఒక గాడిలో పెట్టి రెండింటినీ సమతుల్యంలోకి తెచ్చేదే యోగా. యోగాకున్న సమగ్రత, సంపూర్ణత్వం మరే ఇతర సాధారణ వ్యాయామాలకు ఉండదు. శారీరక వ్యాయామాన్ని మించిన ప్రయోజనాలున్నందునే పాశ్చాత్య ప్రపంచం కూడా ఇప్పుడు యోగా పట్ల ఆకర్షితులవుతున్నారు. యోగాసనాల వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది. శరీరం నుండి విషతుల్యాలు వేగంగా బయటకు వెళ్ళిపోతాయి. అవయవాల పనితీరు బాగుంటుంది. మనస్సును శ్వాస ప్రక్రియపై లగ్నం చేసి ఏకాగ్రత సాధన చేయడం వల్ల మానసిక ప్రశాంతత సిద్ధిస్తుంది. సమస్యలను ఎదుర్కొనే సామర్థ్యం పెరుగుతుంది. నానా రకాల ఒత్తిళ్లలో కూరుకుపోతున్న నేటి తరానికి యోగా అత్యంత ఆవశ్యకంగా మారింది. యోగాతో సంపూర్ణ ఆరోగ్యంతో, మానసిక బలంతో నిత్యం యవ్వనంగా జీవించవచ్చు. రోజు కొద్దిసేపు యోగా చేస్తే ఆసుపత్రికి పరుగు తీయకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. జీవితంలో కొన్ని విషయాలను కన్నుకోవడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, అవి మానవుని యొక్క జీవన శైలిని సులభతరం చేయడానికి అవి ఎంతగానో ఉపయోగపడతాయి, ఆరోగ్యవంతంగా ఉంచుతాయి మరియు జీవితాన్ని ఆనందమయం చేస్తాయి. ఇలాంటి వాటిల్లో యోగా కూడా ఒకటి. ఆచార్య జయశంకర్ సార్ పేరు లేనిదే తెలంగాణ లేదని తెలంగాణ జాగృతి జిల్లా నాయకుడు అవంతి పేర్కొన్నారు. తెలంగాణ జాగృతి నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ స్ఫూర్తి ప్రదాత ప్రొఫెసర్ ఆచార్య జయశంకర్ 10వ వర్ధంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ నగరంలోని కాంస్య విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.
నిజామాబాద్ జిల్లా జాగృతి నాయకులు జిల్లా అధ్యక్షులు అవంతి కుమార్ మాట్లాడుతూ ఆచార్య జయశంకర్ సార్ పేరు లేనిదే తెలంగాణ చరిత్రనే లేదని సూర్యచంద్రులు ఉన్నంత వరకు మీరు మా గుండెల్లో పదిలంగా కొలువుంటారు సార్ అని అన్నారు. స్వరాష్ట్ర సాధనే ధ్యేయంగా స్వపరిపాలనే ఆశయంగా పరాయి పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ జాతిని ఉద్యమ బాట పట్టించి యుద్ధం నేర్పిన యుగ పురుషుడు జయశంకరుడని తెలంగాణ జాతిపిత అని ఆయన కొనియాడారు. జన్మించిన నాటి నుంచి మరి ఒకే ఆశయంతో తన జీవితాన్ని మొత్తము కొనసాగించినటువంటి ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ గారి యొక్క పదవ వర్ధంతిని మరి యావత్తు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తూ ఉన్నారు. అందులో భాగంగా తెలంగాణ జాగృతి నిజామాబాద్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు జయశంకర్ సార్కి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో హరీష్ యాదవ్, దండు శ్రీకాంత్, సందీప్, గోపాల్, సంజీవ్ జయశంకర్ సార్కు నివాళులర్పించారు. సీఎంఆర్ఎఫ్ పేదలకు వరంగా మారిందని మంత్రి ప్రశాంత్ రెడ్డి నిరుపేద లబ్ధిదారులకు చెక్కులు మంజూరు చేయడం అభినందనీయమని టీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. భీమ్గల్ మండలంలోని ముజ్కూర్, జాగిర్యాల, బెజ్జోరా గ్రామాల్లో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. బెజ్జోరా గ్రామానికి చెందిన జే మంజులకు 30,000 రూపాయలు, జాగిర్యాల గ్రామానికి చెందిన సిహెచ్ రాజుకు 20,000 రూపాయలు, డి ప్రదీప్కు 60,000 రూపాయలు, కే గంగాధర్ 65,000 రూపాయలు, ముజ్కూర్ గ్రామానికి చెందిన జే అఖిలకు 70,000 రూపాయలు, పి రాజశేఖర్కు 60,000 రూపాయల చెక్కులను అందజేశారు. టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దొనకంటి నర్సయ్య మాట్లాడుతూ మంత్రి ప్రశాంత్ రెడ్డి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి నిరుపేదలైన ప్రజలకు ఈ చెక్కులు ప్రత్యేక చొరవ తీసుకుని ఇప్పించడం జరిగిందన్నారు. ఆయా గ్రామాల్లో వీటిని పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ చౌట్పల్లి రవి, జిల్లా కోఆప్షన్ ఎంఏ మోయిస్, రైతు బంధు మండలాధ్యక్షులు శర్మనాయర్, గున్వీర్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు నాయకులు తదితరులు పాల్గొన్నారు. ముక్కల్ మండల కేంద్రంతో పాటు మండలంలోని వివిధ గ్రామాల్లో ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముక్కల్ మండల కేంద్రంలో విశ్వబ్రహ్మణ మనుమయ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రహ్మణ మనుమయ సంఘం సభ్యులు ఓజా గంగాధర్, ఓజా ప్రశాంత్, కుశాల్, కుమ్మరిరాజు, నారాయణ, మహేందర్, బద్రి తదితరులు పాల్గొన్నారు. నవీపేట మండలం అబ్బాపూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ పర్మిషన్ లేకుండా నిర్మించిన ఇళ్లను డీపీఓ జయసుధ పరిశీలించారు. ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా ఇళ్ల నిర్మాణం చేస్తున్న వాటిపై కలెక్టర్కు తెలిపి చర్యలు తీసుకుంటామన్నారు. నవీపేట మండలం అబ్బాపూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ పర్మిషన్ లేకుండా ఇళ్లను నిర్మించారని సర్పంచ్ శ్రీనివాస్, ఉప సర్పంచ్ కైని బొమ్మయ్యలు డీపీఓ జయసుధ దృష్టికి తీసుకెళ్లగా ఆమె గ్రామంలో పర్యటించి పర్మిషన్ లేకుండా నిర్మించిన ఇళ్లను పరిశీలించారు. అబ్బాపురం గ్రామంలోనే అభంగపట్నం శివారు ఉండడంతో ఇల్లు నిర్మించుకునేవారు ఇటు అబ్బాపూర్ గ్రామ పంచాయతీకి అభంగపట్నం గ్రామ పంచాయతీల ద్వారా ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండానే ఇళ్ల నిర్మాణం చేపడుతున్నారు. ఈ ఇళ్లను అబ్బాపూర్ గ్రామంలో నిర్మించడంతో వారికి అవసరమైన మౌలిక సదుపాయాలైన డ్రైనేజీలు, సీసీ రోడ్లు, నీటి సౌకర్యం, విద్యుత్ తదితర ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు. ఈ విషయాన్ని డీపీఓ వెంటనే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం కోసం కృషి చేయాలని సర్పంచ్ శ్రీనివాస్, ఉప సర్పంచ్ గైని బొమ్మయ్య, కార్యదర్శి విఠలాచార్య మరియు గ్రామస్తులు మహేందర్, సాగర్, గోపి, గంగాధర్ తదితరులు కోరారు. స్పందించిన డీపీఓ కలెక్టర్తో మాట్లాడి త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఆలస్యమైన అలాడుకుంటారు, ఎందుకంటే ఇది కొద్దిగా పెండింగ్లో ఉందని చెప్పేసి అక్కడ సర్పంచ్ ఏమని లేక ఉన్నాడు, అబ్బాపూర్ సర్పంచ్ ఏమి లేకుండా ఉన్నాడు. వాళ్ళు కట్టుకుంటారు, కట్టుకున్నందుకు మేడం కూడా 2-3 సార్లు చర్చించింది, ఒకసారి కూర్చునేవి మాట్లాడదామని చెప్పింది. ఇప్పటికి ఇంకా లాక్డౌన్ మధ్యలో కరోనా చుట్ల మాట్లాడలేకపోయాం, వివరంగా వివరించి చెప్పడం జరిగింది మేడం. మళ్ళీ కొన్ని రోజులు దీనికి క్లారిఫికేషన్ ఇస్తామని చెప్పి మేడం చెప్పగలిగింది. ఇక్కడ నివసించే జనాలంతా అబ్బాపూర్కి సంబంధించిన వాళ్ళే. అబ్బాపూర్కి ఓటర్ కార్డు ఉంది, అబ్బాపూర్కి ఎలక్షన్ ఉంది. మళ్ళీ ఏది జీవనోపాధి లబ్ధి పొందాలన్నా కానీ అబ్బాపూర్ నుంచే లబ్ధి పొందుతాం. అందుగురించి మా ఏరియాలు మాకు కొద్దిగా కావాలని. రెంజల్ మండలంలోని తాడ్బిలోలి బోర్గం గ్రామాల్లో శానిటేషన్ పనులతో పాటు పల్లె ప్రకృతి వనాన్ని అడిషనల్ కలెక్టర్ లత పరిశీలించారు. రెంజల్ మండలంలోని తాడ్బిలోలి బోర్గం గ్రామంలో జరిగే పల్లె ప్రకృతి వనంతో పాటు శానిటైజేషన్ పనులను జిల్లా సబ్ కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పలు గ్రామాల్లో జరిగే పల్లె ప్రకృతి వనంతో పాటు సీసీ డ్రైనేజీ పనులను పరిశీలించారు. ముఖ్యంగా గ్రామాల్లో ఆర్ఎన్బి రోడ్లకు ఇరువైపులా మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని ఆమె సూచించారు. తాడ్బిలోలి గ్రామంలో దేవాదాయ శాఖకు సంబంధించిన భూమిలో గ్రామస్తులు రామమందిరాన్ని నిర్మించాలని కొందరు పనులను నిలిపివేయగా
వారం రోజుల కిందట ఎంపీడీఓ జోక్యం చేసుకుని పల్లె ప్రకృతి వనాన్ని నిర్మించాలని ఆయన గ్రామ పెద్దలతో మాట్లాడారని ఆమె సూచించారు. దేవాదాయ శాఖకు సంబంధించిన లెక్కలను ఆమె అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో దేవాదాయ శాఖ కమిటీలో ఉన్న డబ్బులతో కొందరు గ్రామస్తులు కళ్యాణ మండపాన్ని చేపట్టాలని ఆమె దృష్టికి తీసుకెళ్లారు. కాగా గ్రామస్తుల నిర్ణయించి గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని ఆమె సూచించారు. అలాగే గ్రామంలో ఇందిరమ్మ కాలనీని ఆమె సందర్శించారు. కాలనీ వాసుల పలు సమస్యలను ఆమె దృష్టికి తీసుకెళ్లగా ఆమె ఉపాధి హామీ పథకం కింద ఎక్కడైతే సమస్య ఉందో అక్కడ మొరం వేయించాలని ఎంపీడీఓను ఆదేశించారు. అలాగే అంగన్వాడీ కేంద్రాన్ని ఆమె పరిశీలించి రికార్డులను తనిఖీ చేసి గర్భిణీ బాలింతలకు గుడ్లు సకాలంలో అందించకపోవడంపై మండిపడ్డారు. ఇందిరమ్మ కాలనీలో డ్రైనేజీల్లో నిలిచిన నీరు చెత్తను తరలించకపోవడంపై పంచాయతీ కార్యదర్శిపై మండిపడ్డారు. అలాగే ఇందిరా జలప్రభ కింద ఎస్సీలకు 2 బోర్లను వేయించడం జరిగిందని, ఇప్పటివరకు విద్యుత్ శాఖ వారు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆమె దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే విద్యుత్ ఏఈని ఫోన్లో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని ఆమె ఆదేశించారు. అనంతరం తాడ్విలోలి గ్రామంలో ఉపాధి హామీ కూలీలు చేసే పనిని చూసి ఆమె హర్షం వ్యక్తం చేశారు. అనంతరం బోర్గం గ్రామంలో గల కంపోస్టు షెడ్డును చూసి ఆమె అసహనం వ్యక్తం చేశారు. అందరినీ కూడా ఈ 2 పనుల మీద ఫోకస్ పెట్టి మన జిల్లాని మన జనాల్ని రాబోయే వానాకాలం సీజన్లో వచ్చే జబ్బుల్లోంచి కాపాడుకోవాలని చెప్పేసి మా తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాము. మరి ఎక్కడ నీళ్లు నిలబడ్డా ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ వాళ్ళు గ్రామ పంచాయతీ దృష్టికి, అదేవిధంగా వార్డు మెంబర్లతో సహా తీసుకొస్తే అక్కడ వీళ్ళు ఎక్కడైనా నీళ్ళు నిల్వ ఉన్న చోట అది వాటిలో మట్టి వేసి మూసేయటం, కాలువల్లో ఎక్కడైనా నీళ్ళు ఉంటే వాటిని తీసివేయటం, పరిశుభ్రత ఎక్కడైనా బాగాలేకపోతే దాన్ని చేపట్టడం, ఇలాంటివన్నీ చేస్తారు. కాబట్టి సమన్వయంతో మన ఊరిని, మన జనాలని, మన వాడని మనమే కాపాడుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పీఆర్సీ జీవోలో థర్డ్ పార్టీ ఏజెన్సీ ద్వారా రిక్రూట్ అయిన కార్మికుల వేతనాల పెంపుపై స్పష్టత లేకపోవడం బాధాకరమని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓమయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఏఐటీయూసీ మెడికల్ కాంట్రాక్ట్స్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి నుంచి బస్టాండ్, రైల్వే స్టేషన్ మీదుగా ప్రదర్శనగా కలెక్టరేట్ ధర్నా చౌక్ చేరుకుని మానవహారం నిర్మించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓమయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పీఆర్సీ జీవోలో థర్డ్ పార్టీ ఏజెన్సీ ద్వారా రిక్రూట్ అయిన కార్మికుల వేతనాల పెంపుపై స్పష్టత లేకపోవడం బాధాకరమన్నారు. కావున ప్రభుత్వం జీవో నంబర్ 60ను సవరించి ఆసుపత్రులు, మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ కార్మికుల వేతనాలను 19,000గా నిర్ణయం చేస్తూ జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్య శాఖకు బాధ్యుడిగా ఉంటూ కరోనా కష్టకాలంలో మరియు ఆసుపత్రులకు అనారోగ్యంతో వచ్చే పేద ప్రజలకు సేవలు చేసే కార్మికుల పట్ల బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తూ వేతనాలు పెంచకపోవడం, పండగ జాతీయ సెలవులు అమలు చేయకపోవడం సిగ్గుచేటన్నారు. నిరసనలో భాగంగా ఈరోజు ధర్నా చౌక్ లో మానవహారం నిర్వహించడం జరిగిందన్నారు. 30% వేతనాన్ని పెంచినటువంటి రాష్ట్ర ప్రభుత్వం, స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారే బాధ్యుడిగా ఉన్నటువంటి హెల్త్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ కార్మికుల వేతనాలు ఎందుకు పెంచలేదో సమాధానం చెప్పాల్సిందిగా మేము ఏఐటీసీ ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి జీవో నంబర్ 60లో సవరణలు చేసి ఈ కార్మికులందరికీ కూడా 19,000 రూపాయల వేతనాన్ని అమలు చేయాల్సిందిగా మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే 27వ తేదీ వరకు మా నిరసన కార్యక్రమం కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు నరసింగరావు, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి రంజిత్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి రఘురామ్ నాయక్, యూనియన్ నాయకులు భాగ్యలక్ష్మి, కవిత, వెంకట్, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. పచ్చల నడుకుడ గ్రామ పంచాయతీ ఆవరణలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ 10వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పచ్చల నడుకుడ సర్పంచ్ శ్వేత గంగారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ సార్ నిరంతరంగా పోరాడారన్నారు. ఈరోజు తెలంగాణ ప్రొఫెసర్ జయశంకర్ ఆశయ సాధనతోనే సఫలీకృతమైందని, ఆయన సేవలు మరువలేనివని గుర్తు చేశారు. ప్రొఫెసర్ జయశంకర్ ఆశయ సాధనలతో అడుగు జాడల్లో నడవాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఏనుగు శ్వేత గంగారెడ్డి, మాజీ ఎంపీటీసీ దురాజ్ రవి, సేటియు జిల్లా నాయకులు బుర్ర నాగరాజు, యువకులు తదితరులు పాల్గొన్నారు. ముక్కాల్ మండల సర్వసభ్య సమావేశం సాదాసీదాగా జరిగింది. హార్టికల్చర్, ఆర్ఎండ్బి, ఐకేపీ శాఖలపై ప్రజాప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు అధికారులు సమాధానమిచ్చారు. ముక్కాల్ మండల సాధారణ సర్వసభ్య సమావేశం ముక్కాల్ మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ, వనరుల శాఖ, వైద్యశాఖ, విద్యాశాఖ మొదలగు శాఖల వారు పాల్గొని వారు నిర్వహిస్తున్న పనులపై సమీక్ష ఇచ్చారు. అనంతరం ఎంపీడీఓ దామోదర్ మాట్లాడుతూ
సర్వసభ్య సమావేశం మండల అధ్యక్ష ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని ప్రారంభించామని తెలిపారు. అదేవిధంగా ఈ సమావేశంలో ముఖ్యంగా ఆర్టికల్చర్ ఆర్ఎండ్బి ఐకేపీ శాఖలపై కొన్ని ప్రశ్నలు తలెత్తడం జరిగిందని వచ్చే సర్వసభ్య సమావేశంలో వారు చెప్పిన వాటిని పూర్తి చేస్తామని ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు తెలిపారు. ఈ మండల సర్వసభ్య సమావేశంలో అధికారులందరూ హాజరయ్యారని తెలిపారు. ఐకేపీ అంగన్వాడీ పైన గౌరవ సభ్యులు కొన్ని ప్రశ్నలు తలెత్తారు. ఆ సమస్యను ఈ వచ్చే సర్వసభ్య సమావేశంలోగా పూర్తి చేస్తామని చెప్పేసి సంబంధిత అధికారులు తెలపడం జరిగింది. వాళ్ళు ఎవరైతే సమస్యను పరిష్కరించుకొని అలాగే ముఖ్యంగా మేము ఈ ఆర్ఎండ్బి ఇప్పుడు హరితారం చేపట్టబోతున్నాము. ఆ అవెన్యూ ప్లాంటేషన్ను అందులో ముఖ్యంగా ఆర్ఎండ్బి అదే పిఆర్ రోడ్లో కూడా వాళ్ళు బౌండరీని ఫిక్స్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ దామోదర్, ఎంఆర్ఓ రోజా, ఎంపీపీ సభ్యులు సామ పద్మ వెంకటరెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు బద్దం నర్సవ్వ నర్సారెడ్డి, ఎంపీటీసీ సభ్యులు ఆయా గ్రామాల సర్పంచ్లు, కోఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నందిపేట్ బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా నందిపేట బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో యోగా గురువు నవయోగ గంగాధర్ అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు పెంటర్ రాజు మాట్లాడుతూ, నరేంద్ర మోడీ యోగాను ప్రపంచ దేశాలకు పరిచయం చేసి ఐక్యరాజ్య సమితిచే ఆమోదింపచేసి జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవాన్ని జరుపుకునేలా ఆయన కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు నాగసురేష్, బీజేపీ సీనియర్ నాయకులు ఫోటో గంగాధర్, బీజేవైఎం మండల అధ్యక్షులు శ్రీకాంత్, బీజేవైఎం మండల కార్యదర్శి మణికంఠ శ్రీను, చిలివేరి రమేష్, రాము ప్రసాద్, మధుకర్, నందిపేట పట్టణ యోగా టీం తదితరులు పాల్గొన్నారు. పల్లె ప్రకృతి వనం, నర్సరీ, అవెన్యూ ప్లాంటేషన్, అంగన్వాడీ కేంద్రాలు, గ్రామాల్లో డ్రైనేజీ వ్యవస్థ, గ్రామ పంచాయతీ రికార్డులను విజిలెన్స్ అధికారి నారాయణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. భీమ్కల్ మండలంలోని రూప్లాతాండా, రహత్ నగర్ గ్రామాల్లో పల్లె ప్రగతి పనుల తనిఖీలో భాగంగా గ్రామాలను జిల్లా విజిలెన్స్ అధికారి నారాయణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందులో భాగంగా పల్లె ప్రకృతి వనం, నర్సరీ, అవెన్యూ ప్లాంటేషన్, అంగన్వాడీ కేంద్రాలు, గ్రామాల్లో డ్రైనేజీ వ్యవస్థ, గ్రామ పంచాయతీ రికార్డులను తనిఖీ చేశారు. ఈ గ్రామ సందర్శన పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాజేశ్వర్, ఏపీఓ నర్సయ్య, ఆయా గ్రామాల సర్పంచ్లు మరియు పంచాయతీ కార్యదర్శులు, కారోబార్లు తదితరులు పాల్గొన్నారు. సీఎం సహాయనిధి కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి మంజూరయ్యే విధంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపుతున్నారని టీఆర్ఎస్ ఆర్మూర్ నాయకులు తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ మున్ను, టీఆర్ఎస్ నాయకుడు పండిత్ ప్రేమ్ ఆధ్వర్యంలో సీఎం సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా షేక్ మున్ను, పండిత్ ప్రేమ్లు మాట్లాడుతూ, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆర్మూర్ పట్టణంలో సీఎం సహాయనిధి కోసం ఆర్జీ పెట్టుకున్న ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపి సీఎం సహాయనిధి చెక్కులను మంజూరయ్యే విధంగా కృషి చేశారని చెప్పారు. అలాగే సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి చెక్కులను అందించడం జరిగిందని, పేద కుటుంబాలకు సీఎం సహాయనిధి చెక్కులు ఎంతో అండగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. యోగాతో మానసిక ఉల్లాసం, ప్రశాంతత కలుగుతుందని, ప్రతి ఒక్కరూ యోగాను అలవర్చుకోవాలని డాక్టర్లు జీవన్ రావు, విశాల్లు పేర్కొన్నారు. నగరంలోని డాక్టర్ విశాల్ ఆసుపత్రిలో అంతర్జాతీయ యోగా డేను ఐఎంఏ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎంఏ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ జీవన్ రావు, డాక్టర్ విశాల్లు మాట్లాడుతూ, యోగాతో దీర్ఘకాలిక వ్యాధులు దూరమవుతాయని అన్నారు. ప్రతి ఒక్కరూ యోగాను అలవర్చుకొని శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉండాలని వారు సూచించారు. ఇవాళ ఇంటర్నేషనల్ యోగా డే అంటే మన యొక్క భారతదేశ యొక్క ప్రాచీన యోగా అనేది మీకు అందరికి తెలుసు. అలాంటి యోగా అనేది ఏంటంటే మన భారతదేశానికి పరిమితం కాకుండా మన ప్రపంచవ్యాప్తంగా, మన ఓన్లీ ఇండియా కానీ కాదు, మన ప్రపంచవ్యాప్తంగా కూడా దీనికి గుర్తింపు లభించిందంటే మన ఐక్యరాజ్య సమితి మన యొక్క ప్రపంచ దేశాలన్నిటికీ జూన్ 21వ తేదీన అంటే మన యొక్క ఇండియన్ కల్చర్, ఇండియాలో ఒక గొప్ప సంస్కృతి అంటే మనిషి యొక్క ఆరోగ్యానికి ఏదైతే అవసరమో అలాంటి మంచి సంస్కృతిని మన ప్రపంచ ప్రజలందరికీ అందించే సదుద్దేశంతో ఏంటంటే జూన్ 21 ఇంటర్నేషనల్ యోగా డేగా సెలబ్రేట్ చేయడం జరిగింది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు. కేజీబీవీ ఏఎన్ఎంలను కోవిడ్ విధుల నుండి వెంటనే రిలీవ్ చేయాలని ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టీఓ ఆధ్వర్యంలో కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా బాధ్యులు సుధాకర్ మాట్లాడుతూ,
కోవిడ్ కేసులు ఉధృతంగా పెరిగాయని ఏప్రిల్ 26 నుండి కలెక్టర్ ఆదేశానుసారం జిల్లాలోని కేజీబీవీ ఏఎన్ఎంలు వివిధ పిహెచ్సిలో విధులు నిర్వర్తిస్తున్నారన్నారు. ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయ ప్రాంగణంలో గల బాలికల పాఠశాలలో కొనసాగుతున్న కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు. భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర జిల్లా ఆర్మూర్ పట్టణంలో నాయకులు యోగా చేసి పలువురు యోగా గురువులను సన్మానించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు శివరాజ్ మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశానుసారం రాష్ట్రంలో మరియు జిల్లాల వారీగా సైతం యోగా కేంద్రాలు నిర్వహించడం జరిగిందని చెప్పారు. బాల్కొండ నియోజకవర్గం ఎర్గట్ల మండలంలోని కుమిరియాల గ్రామంలో గల ఉన్నత పాఠశాల ఆవరణలో పలు గ్రామాల్లో యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు ఏలేటి నారాయణ రెడ్డి, స్థానిక సర్పంచ్ సోమరాజారెడ్డి, ఎంపీటీసీ బొల్లి శంకర్, పలువురు బీజేపీ నాయకులు, యువకులు యోగా ఆసనాలు నిర్వహించి యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. బంగారం వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర 47,476 రూపాయలుగా ఉండగా 22 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర 43,915 రూపాయలుగా ఉంది. అలాగే కిలో ముద్ద వెండి ధర 72,000 రూపాయలుగా ఉండగా తులం ముద్ద వెండి ధర 720 రూపాయలుగా ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బాన్స్వాడ నియోజకవర్గ అభివృద్ధికి 100 కోట్లు ప్రత్యేక అభివృద్ధి నిధులు. పెద్ద మొత్తంలో నిధులు విడుదల చేసిన సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపిన స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి. నిజామాబాద్ జిల్లాలో వెటర్నరీ కాలేజ్ ఏర్పాటు చేయడం అభినందనీయం. సీఎం కేసీఆర్ కు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపిన మంత్రి ప్రశాంత్ రెడ్డి. ఉమ్మడి జిల్లాలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం. నగరంలో పలు ఆధ్యాత్మిక సంఘాల ఆధ్వర్యంలో యోగా డే నిర్వహించిన సంస్థలు. శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే యోగా ఎంతో అవసరం. నిరంతర యోగా సాధనతో ఎన్నో లాభాలు. కేసిక్ స్పెషల్ ఫోకస్. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ కు ఘన నివాళులు. ఉమ్మడి జిల్లాలో ఆచార్య జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసిన ప్రజాప్రతినిధులు. నగరంలో ఆచార్య జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన మేయర్ నీతు కిరణ్, నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు. సీఎం కేసీఆర్ హయాంలో నగరం ఎంతో అభివృద్ధి చెందింది. అరసపల్లి బైపాస్ సెంటర్ మీడియా ప్లాంటేషన్ పనులను పరిశీలించిన అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా. వెటర్నరీ కళాశాల జిల్లాలో ఏర్పాటు చేయడం అభినందనీయం. నగరంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన టీఆర్ఎస్ జిల్లాధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, పాల్గొన్న నోడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి తదితరులు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటండి, భావితరాలకు మంచి వాతావరణాన్ని కానుకగా ఇవ్వండి. గ్రీన్ ఛాలెంజ్లో భాగంగా హైదరాబాద్లోని తన నివాసంలో మొక్క నాటిన పియూసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. కరోనా నుంచి ప్రజలను కాపాడుతున్న ఆరోగ్య సిబ్బంది సేవలు మరువలేనివి. న్యాయ సేవా సదన్లో ఆరోగ్య సిబ్బందిని ఘనంగా సన్మానించిన న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ కె సాయిరమాదేవి.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్. స్టే హోమ్, స్టే సేఫ్.